అమ్మాయి అబ్బాయి గారల పేరు బలాన్ని బట్టి ఎల్లుండి ఉదయం 10 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉందమ్మా మీకు అది ఓకే అంటే సరే లేదంటే మరో ముహూర్తం చూస్తానమ్మా మంచి ముహూర్తం అంటునారుగా మళ్ళీ మరో ముహూర్తం ఎందుకు అదే కాయం చేయండి మీకేం అభ్యంతరం లేదుగా వదిని గారు అయ్యో ఏ శుభకార్యమైనా మంచి ముహూర్తంలోనే జరిపించాలనుకుంటాం పంతుల గారు దివ్యమైన ముహూర్తం అని చెప్పిన తర్వాత అభ్యంతరం ఏముంటుంది వదిని గారు అదే ఫిక్స్ చేసుకుందాం పంతుల గారు మీరు చెప్పిన ముహూర్తానికి నిశ్చితార్థం చేసుకుంటాం మీ చేతుల మీద గాని ఆ శుభకార్యాన్ని జరిపించండి తప్పకుండానమ్మా మహర్భాగ్యం సరే మేం బయలుదేరుతాం పంతుల గారు మంచిదమ్మా వెళ్దావా పదండి रामकृष्ण रामकृष्ण एवरा अनुकुना नीरा कुर्चो कुर्चो सूर्य सूर्य वी ना फ्रेंड रामकृष्ण नमस्कार अंडी नमस्ते रामकृष्ण इतने पेर सूर्य सूर्य वाइफ जानकी नमस्ते नमस्ते वील्ल नाकु बागा कावाल्सिन वाळ्ळु नीतो चिन्न पनुंडी वील्ल नातो तीसुकोच्चानु नेनु चेयगलिगिंदि अयिते तप्पकुंडा चेस्तानु पनेंटो चेप्पु वील्लु आर्गानिक पंटलु पंडिंचडं कोसं ओ चिन्न पोलान्नि कोनालनुकुंटुन्नारु वील्ल दग्गर एक्कुव डब्बु लेदु 2 लक्षलु मात्रमे उंदि ఆ డబ్బుతో ఏదైనా పంట పండే పొలాన్ని చూసిపెట్టరా ఏం మాట్లాడుతున్నావురా 2 లక్షలకు ఏం రాదన్న విషయం నీకు తెలియదా నేను చెప్పేదే ఉంది చెప్పు ఏమీ రాదని నాకు తెలుసురా కానీ వీళ్ళకి అంతకంటే ఎక్కువ స్తోమత లేదు నాకే ఈ సాయం చేస్తున్నానని వీళ్ళకి ఏదైనా చేసి పెట్టరా నువ్వు వచ్చి అడిగావు కాబట్టి లేదని చెప్పలేను కానీ 2 లక్షలకి ఏమీ రాదు ఏం చేయాలి నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదురా మనకి పని జరగాలి నా కోసం నువ్వు చేసి తీరాల్సిందే ఓ పని చేద్దాంరా ఊరు చివరా గవర్నమెంట్ పేదలకు ఇస్తామన్నా కూడా తీసుకోని స్థలాలు కొన్ని ఉన్నాయి అంటే వీడి భూములు లాంటి అన్నమాట అలాంటివైతే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుకి దొరికే అవకాశం ఉండొచ్చు అదొకసారి చూపిస్తాను వెళ్దామా మరి నష్టమే ఉంది వెళ్లి చూద్దాం వెళ్దాం పద పద్మా నేను బయటికి వెళ్తున్నాను మహాలక్ష్మి రఘు వెంట పడకుండా ఆ మహాలక్ష్మికి డైరెక్ట్ గా ఇస్తావు అనుకున్నాను మమ్మీ కానీ చాలా తెలివిగా పూర్ణ ఆంటీ ముందే ఆ మహాలక్ష్మిని బ్యాక్ చూసావు నువ్వు సూపర్ మమ్మీ నీ తెలివి తేటలకి హ్యాట్స్ ఆఫ్ మన లెవెల్ తో పోల్చుకుంటే ఆ మహాలక్ష్మి మన ముందు పిచ్చుకతో సమానం బేబీ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయాలనుకుంటే మన ఎనర్జీని వేస్ట్ చేసుకోవడమే అవుతుంది అందుకే రివర్స్ లో ప్లాన్ చేశాను నీ ప్లాన్ బాగుంది కానీ ఇలా రివర్స్ డ్రామా ఆడే బదులు మహాలక్ష్మికి డైరెక్ట్ అటాక్ ఇస్తే సరిపోయేదిగా అలా చేస్తే ఆవేశపడటం అవుతుంది మనలాంటి వాళ్ళు ఏదైనా చేయగలరు కానీ మన ప్రెస్టేజ్ పోకుండా చూసుకోవాలి పరువు పోకుండా ఉండాలంటే మనం చేయించాలి తప్ప డైరెక్ట్ గా దేంట్లోనూ ఇన్వాల్వ్ కాకూడదు ఇది మనలాంటి డబ్బున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సిన థియరీ మహాలక్ష్మి లాంటి లేని వాళ్ళకి స్టేటస్ పరువు పేరు ఇలాంటివేవి ఉండవు కాబట్టి ఏం పోయిందిలే అని అన్నింటికి తెగిస్తారు కానీ
దేనిలోనూ గెలవలేరు. గెలవలేమని తెలిసి కూడా ఎగపడతారు, కలబడతారు. ఆ తర్వాత ఓడిపోతారు. ఓడిపోయే వారి కోసం మన పరువు పోగొట్టుకోకూడదు. ఓడేది వాళ్ళైతే మన పరువు ఎందుకు పోతుంది మమ్మీ? అది శంకర్ ప్రసాద్ మీద కేసు పెట్టింది. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు? అంకుల్ గెలిచారు, మహాలక్ష్మి ఓడిపోయింది. కానీ ఓడిపోయిన మహాలక్ష్మి ఏమీ నష్టపోలేదు. గెలిచిన శంకర్ ప్రసాద్ మాత్రం పరువు పోతుందని భయపడ్డాడు. పరువు పోకుండా కాపాడుకోవడానికి టెన్షన్ పడ్డాడు, కష్టపడ్డాడు. కేసు లేకుండా చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేశారు. దాన్ని భయపెట్టడానికి వార్నింగ్ ఇచ్చాడు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? గెలిచిన వాళ్ళు టెన్షన్ పడ్డారు, గెలవడానికి డబ్బు ఖర్చు పెట్టారు, కానీ ఓడిన వాళ్ళు మాత్రం కూల్గా ఉన్నారు. మహాలక్ష్మిని డైరెక్ట్గా అటాక్ చేస్తే మన పరిస్థితి కూడా అంతే. అది ఓడిపోతుంది కానీ దానికి ఏం కాదు. మనం గెలుస్తాం కానీ మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అందుకే ఈ రివర్స్ ప్లే. నువ్వు గ్రేట్ మమ్మీ, నీ తెలివితేటలు నీకున్న ముందు చెప్పు, ఎక్సలెంట్. మహాలక్ష్మి మంచిది కాదన్న ఫీలింగ్ పూర్ణకి జనరేట్ అయింది కాబట్టి ఇప్పుడు రఘు మహాలక్ష్మిని ప్రేమిస్తున్నాడని తెలిసినా కూడా పూర్ణ రఘుని ఎంకరేజ్ చేయదు. సో ఇప్పుడు మనం రఘు లవ్ మ్యాటర్ గురించి టెన్షన్ పడాల్సిన పనిలేదు. నీ ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ చేసింది కాబట్టి పూర్ణ నీకే సపోర్ట్ చేస్తుంది. రఘుతో నీ పెళ్లి జరిపించడానికి ఆవిడ కష్టపడుతుంది. హ్యాపీగా జరిగేది చూస్తూ ఎంజాయ్ చేయడమే మన పని. నీ గురించి ఏమనుకోవాలో ఏం చెప్పాలో తెలియడం లేదు మమ్మీ. నువ్వు సూపర్ మమ్మీ. ఈ చుట్టుపక్కల భూములన్నీ అమ్ముడుపోయాయి, కానీ ఈ పంట పండని బీడు భూముల్ని ఎవరూ తీసుకోలేదు. ఈ భూమి అయితే మీ దగ్గర ఉన్న డబ్బుకి వచ్చే అవకాశం ఉంది సూర్యం. కానీ చూస్తూ చూస్తూ ఈ భూమిని, అయ్యా నా దగ్గరున్న డబ్బుకి వేరే భూమి కొనే పరిస్థితి లేదు కాబట్టి నేను ఈ భూమినే తీసుకుంటానయ్యా. ఏమంటున్నావు సూర్యో? అన్నీ తెలిసిన వాళ్లే పంట పండదని తెలిసి కొనకుండా వదిలేశారు. అలాంటి పొలాన్ని కొంటానంటావేటి? ఆలోచించే మాట్లాడుతున్నావా? నా ఫ్రెండ్ మాట కాదనలేక నీకు ఈ భూమి చూపించాను, కానీ నువ్వు ఇది కొనడం నాకు కూడా ఇష్టం లేదు. ఇది నా పొలమే, మీరు కొంటే నాకు డబ్బులు వస్తాయి, కానీ ఇది కొని మీరు నష్టపోవడం నాకు కూడా ఇష్టం లేదు సూర్యం. ఇక్కడ నీళ్ల కోసం బోరు తవ్వినా కూడా నీళ్లు పడవు. పంట పండించాలంటే నీళ్లుండాలి కదా సూర్యం. రాళ్ళు రప్పలున్న ఈ భూమిలో పంట ఏం పండిస్తావు? ఇలాంటి భూమి మీద 100 రూపాయలు పెట్టినా కూడా వెనక్కి తిరిగి రాదు. తెలిసిన వాడివి కాబట్టి చెప్తున్నాను. నీ దగ్గరున్న 2 లక్షలు వృధా చేయకుండా ఆ డబ్బుతో ఏదైనా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుంటే నీ జీవితం గడిచిపోతుందయ్యా. Thank you.
నాలాంటి గొప్పవాణ్ణి కలవాలి అనుకున్నప్పుడు ముందుగా ఫోన్ చేసి రావాలని కూడా తెలియదా? నువ్వు వచ్చింది డబ్బు కోసమేనని తెలుసుకోలేనంత పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా? నీలాంటి వాళ్ళ గురించి తెలియకుండానే నేను ఈ స్థాయికి ఎదిగాను అనుకుంటున్నావా? చీటప్పు కోసమే కాను వచ్చో నువ్వు ఇచ్చిన దానికి పది రెట్లు ఎక్కువిస్తున్నాను. తీసుకో. కాళ్ళలో ఎగిరే గెద్దలు నేల వైపు, కత్తిలేని వాళ్ళు ఉన్న వాళ్ళ వైపు చూస్తారన్న విషయం నాకు బాగా తెలుసు. లేని వాళ్ళ ఆలోచనలు, అవసరాలు, ఆశలు, మాటలు, ప్రేమలు, బంధాలు అన్ని డబ్బు చుట్టే తిరుగుతాయని నాకు బాగా తెలుసు. నేను ఈ భూమిని కొనడానికి నిర్ణయించుకున్నానయ్యా. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు సూర్యం. ఇలాంటి పొలాన్ని కొంటే మీరు కష్టాలు పాలవటం తప్ప ఎలాంటి ఉపయోగం ఉండదు. నాకు ఈ పొలం మీద నమ్మకం లేకపోయినా నా కష్టం మీద నాకు నమ్మకం ఉందయ్యా. నేను ఈ పొలాన్ని కొంటాను, పత్రాలు రాయించండి సార్. ఇంకోసారి ఆలోచించుకో సూర్యం. 100 సార్లు ఆలోచించినా నేను ఇదే మాట చెప్తానండి, నేను ఈ పొలాన్ని కొనడానికి నిర్ణయించుకున్నాను. ఏమండి, అందరూ పనికిరాదని వద్దనే చెప్తున్నారు, తొందరపడకండి. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో ఆలోచించండి. 100 సార్లు ఆలోచించినా నా నిర్ణయం మారదని చెప్పాను కదా జానికి. సూర్యం, ఇందులో నష్టపోతే మరొక దాంట్లో సంపాదించుకోవచ్చనే పరిస్థితి కాదు నీది. మొండి పట్టుదలకపోతే జీవితంలో మళ్ళీ కోలుకోలేవు. నా మాట వినండి. ఏదైనా చెయ్యాలి, సాధించాలనుకున్నప్పుడు చేతులు మొదలు పెట్టాలి, కానీ మాటలు వింటూ కూర్చుంటే పని జరగదు జానకి. నువ్వింతగా నిర్ణయించుకున్నాక ఇక మేం చెప్పేది చేసేది ఏముండదు సూర్యం. సరే, కానీ ఇదిగోనయ్యా 2 లక్షలు. ఏమండి, ఎవరు చెప్పినా మీరు వినలేదు. రాళ్ళు తప్ప ఏమీ లేని ఈ భూమిలో ఏం పంట పండిస్తారండి? రాళ్ళు చిక్కితేనే మనం పూజించే దేవుడి విగ్రహాలు అవుతాయి. రాళ్లే దేవుళ్ళు అయినప్పుడు రాళ్లలో పంట పండదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు జానకి? రక్తాలుండేది రాళ్లలోనే జానకి. కన్న కొడుక్క నేను సేవలు చేసుకోవడానికి నా తల్లి లేకుండా పోయింది. అందుకే నేల తల్లికి సేవ చేసుకునే భాగ్యాన్ని ఈ విధంగా దేవుడు ప్రసాదించాడు. ఈ తల్లి తన బిడ్డని పస్తులుంచదు, ఈ నేల తల్లి నన్ను తప్పకుండా దీవిస్తుంది. నేను నమ్ముకున్న ఈ మట్టే నా కళ్ళని నిజం చేసేలాగా చేయి దేవుడా. మీరన్నది కరెక్టే సార్, కానీ ప్రైస్ అనేది అందరం కలిసి ఫిక్స్ చేస్తాం కాబట్టి రేటు విషయంలో నేనేం మాట్లాడలేనండి. ఒకసారి ఆఫీస్కి వచ్చి నాన్నగారితో మాట్లాడండి. రఘు, రఘు, ఒక్క నిమిషం సార్. ఏంటమ్మా? ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నావా? అవునమ్మా, మద్రాసు నుంచి డిస్ట్రిబ్యూటర్ గారు లైన్లో ఉన్నారు. సరే, రేపు ఉదయం నువ్వెక్కడికి వెళ్లకు, నీతో చాలా ముఖ్యమైన పనుంది. సరే సరే,
రేపు చాలా మంచి రోజుట అందుకని ముహూర్తం పెట్టించేశాను మర్చిపోకు రోయ్ ఆ చెప్పండి సార్ నిజమే పర్సనల్ గా నేను మీకు హెల్ప్ చేస్తాను కానీ మీరు అడిగిన డిస్కౌంట్ ఇస్తే మిగతా వాళ్ళని చీట్ చేసినట్టు అవుతుంది మిగతా కంపెనీలకన్నా మేము మీకు తక్కువ ధరకే స్టాక్ సప్లై చేస్తున్నాం అది మీరు అర్థం చేసుకోవాలండి నేను చూసి చెప్తానండి గుడ్ నైట్ మహాలక్ష్మి చెప్పు మహాలక్ష్మి నేనే చెప్పాలా నువ్వేం చెప్పవా నేను చెప్పాలనుకున్నా చెప్పేశానుగా ఓహో ఓ పని అయిపోయింది ఇంకేం పని లేదు అనుకుంటున్నావన్నమాట ఆ అదేం లేదు సరే కానీ డిన్నర్ అయిందా అయింది పార్ట్నర్ పార్ట్నరా నీ లవ్ ని యాక్సెప్ట్ చేసి పెళ్లి కొప్పుకున్నాను అంటే నా లైఫ్ లోకి రాబోయే పార్ట్నర్ వి నువ్వే కదా అందుకే అలా అన్నాను ఏం అనుకోడదా అయ్యయ్యో నువ్వు అలా అన్నందుకు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో తెలుసా అవ్వకు ముందే అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావంటే అయ్యాక ఇంకా హ్యాపీగా ఉంటుంది కదా అంతేగా ఈ టైం వరకు నిద్రపోకుండా ఏం చేస్తున్నావు త్వరగా పడుకోవచ్చు కదా ఎందుకని ఎందుకంటే పడుకుంటే కలలు వస్తాయి కదా వస్తే కలలో నేను కనిపించొచ్చు కదా కనిపిస్తే కల్లో కాబట్టి గిచ్చి రక్కి అల్లరి చేస్తూ నిన్ను ఏడిపించొచ్చు కదా నా మహాలక్ష్మి అలాంటిది కాదు కదా మరి అలాంటిదో కదా చాలా మంచిది కదా అవును కదా అవును కదా నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను రఘు చెప్పు రేపు ఉదయాన్నే మనం సిటీ అవుట్కట్స్ కి వెళ్ళాలి ఎందుకు షికార్కా అబ్బా షికార్ కావాలా మరి దేనికి మా నాన్నగారు ఏదైనా ఒక పొలం లాంటిది కొని అందులో ఆర్గానిక్ పంటలు పండించే బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఓ వెరీ గుడ్ దాని కోసం అవుట్కట్స్ లో ఏవైనా స్థలాలు ఉన్నాయేమో చూసొద్దామని సిటీ చివరైతే తక్కువ రేట్లకే స్థలాలు దొరుకుతాయని మా ఆఫీస్ కొలీగ్స్ చెప్పారు అందుకే ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనుకుంటున్నాను ప్లీజ్ తీసుకెళ్ళవా నన్ను ప్లీజ్ ఎందుకు పార్ట్నర్ ఇట్స్ మై ప్లెజర్ థాంక్యూ మార్నింగ్ ఎన్నింటికి వెళ్దాం అవుట్కట్స్ కి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాం సరే నేను తెల్లవారగానే రెడీగా ఉంటాను నేను వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను ఓకే బై గుడ్ నైట్ గుడ్ నైట్ సీతతో ఫస్ట్ టైం లాంగ్ డ్రైవ్ అన్నమాట సీతతో కలిసి వెళ్ళే అదృష్టం ఈ విధంగా వస్తుంది అనుకోలేదు కార్లో తీసుకెళ్తే ఎక్కడిది ఎవరిది అని అడుగుతుంది నా పార్ట్నర్తో డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలంటే బైకే బెటర్ ఇంకా డెకరేషన్ అవలేదా అయిపోయిందమ్మా కానీ కానీ త్వరగా సుబ్బులు సుబ్బులు వస్తున్నానమ్మా ఏంటమ్మగారు సుబ్బులు అది కాఫీ చేసిస్తానన్న ఒక్క రెండు నిమిషాలు సుబ్బులు తాంబూలాలు అవన్నీ రెడీ చేసావా చేశానమ్మగారు పంతులు గారు వచ్చే టైం అయింది లోపల అక్షింతలు కలిపి పెట్టాను తాంబూలాలు అక్షింతలు పూలు పళ్ళు అన్ని ఒకే చోట పెట్టు అలాగే అమ్మగారు సరే వెళ్ళు వెళ్ళు మమ్మీ అది పూలు పళ్ళు పంతులు గారు అంటున్నావు ఈ హడావిడంతా ఏంటి అయ్యో నీకు చెప్పలేదు కదా పనుల హడావిడిలో పడి నీకు చెప్పడం మర్చిపోయానరా ఈరోజు మీ అన్నయ్య నిశ్చితార్థం అవునా అవునరా రఘుకి స్వప్నకి నిశ్చితార్థం చేస్తున్నాం స్వప్నతో ఎంగేజ్మెంటా అన్నయ్య స్వప్నం చేసుకోవడానికి ఒప్పుకున్నాడా ఒప్పుకోకుండా ఎవరైనా నిశ్చితార్థం చేస్తారా ఏంటి పిచ్చి సన్నాసి ఓ అన్నయ్య స్వప్నం చేసుకోవడానికి ఓకే అన్నాడంటే ఇది సర్ప్రైజింగ్ న్యూస్ కాదు మమ్మీ షాకింగ్ న్యూస్ వాడు ఒప్పుకున్నాడు కాబట్టే అప్పటికప్పుడు ముహూర్తాలు పెట్టించి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం
వెరీ గుడ్ మమ్మీ. మార్నింగ్ లేవగానే ఇంత పెద్ద గుడ్ న్యూస్ వింటాను అనుకోలేదు. ముందు అన్నయ్యకి విషెస్ చెప్పాలి. అన్నయ్య అక్కడ పైన ఉన్నాడరా? యాదయ్య. నమస్తే అమ్మా. రఘు పైన ఉన్నాడా? లేరమ్మా, ఉదయం కాఫీ తాగేసి బయటికి వెళ్ళిపోయారమ్మా. జాగింగ్ కి వెళ్ళుంటాడ్రా, వచ్చేస్తాడు. మమ్మీ, అన్నయ్య రాగానే కంగ్రాట్స్ చెప్పాలి. మొత్తానికి అన్నయ్యని ఒప్పించేశావన్నమాట. నువ్వు సూపర్ మమ్మీ. ఒరే, నువ్వు పొగుడుతూ ఉంటే నన్ను నేను మైమర్చిపోతాను. మహేశ్వరి వాళ్ళు వచ్చే లోపల ఈ పనులన్నీ పూర్తి చేయాలి. సరే మమ్మీ. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. పూజ గదిలో అన్నీ పెట్టాను, మీరు పూజకి ఏర్పాట్లు చేస్తూ ఉండండి. ఈలోగా నేను మిగతా పనులు పూర్తి చేస్తాను. సరేనమ్మా. సిద్ధు, కాఫీని గదిలోకి పంపిస్తాను, కానీ నువ్వు కూడా త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. ఓకే మమ్మీ. వెళ్ళు. శుభులు. మహి, ముహూర్తానికి టైం అవుతోంది, వెళ్దామా? ముహూర్తం దాటాక వెళ్తే బాగుండదు మమ్మీ, పద వెళ్దాం. మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ నిశ్చితార్థం జరగదు. ఏమంటున్నావు మమ్మీ? జరగదంటున్నావేంటి మహి? ఎంగేజ్మెంట్ జరగాలంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉండాలి కదా.